జకవర జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో రహదారుల ధ్వంసమయ్యాయని వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రతిపాడు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల రాజా డిమాండ్ చేశారు. రౌతులపూడి మండలంలో దిగువ శివాడ, కొత్తూరు, గంగవరం, వెంకటాపురం రహదారులు పూర్తిగా ధ్వంసం కావడం తెలుగు తమ్ముళ్లు సొంత నిధులతో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి గోపి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనులకు వరుపుల రాజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మౌళి, వేణు మరియు కొమ్ముల కన్నబాబు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రాజవరం నుంచి దిగువ శివాడ, అదేవిధంగా కొత్తూరు, అదేవిధంగా గంగవరం ఈ మూడు గ్రామాలకి వెళ్ళే ఈ మార్గం, మరి ఈ ప్రజలందరూ కూడా ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని మరి చాలా ఇబ్బంది పడడం చూసి మరి ప్రజలందరూ అడిగినప్పుడు మా జడ్పీటీసీ అభ్యర్థి గోపి గారికి చెప్పి మరి రోడ్డు మనం కొంచెం ప్యాచ్ వర్క్ చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు ఆయన వెంటనే స్పందించి మరి ఈ రోడ్డు కూడా ప్యాచ్ వర్క్ చేయడానికి టేకప్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ రోడ్డు పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. అంటే అసలు ఆటోలు కానీ బళ్ళు కానీ మరి సరిగ్గా వెళ్ళే పరిస్థితి కూడా లేనటువంటి రోడ్డు ఇది.